వరంగల్లో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను హన్మకొండలోని హైగ్రీవాచార్య గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కేటీఆర్ ఈ ప్రాంగణానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. భారీ ఈదులుగాలు హన్మకొండ నగరంలో చోటు చేసుకోవడంతో ఈ టెంట్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ టెంట్ నిర్వహణలో ఉన్న ఒక మహిళకు స్వల్పంగా గాయాలైన ఇంకొకటి ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ సభను భారీగా నిర్వహించారు. దాదాపుగా 25,000 నుంచి 30,000 కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇది సంబంధించి కూడా భారీగా టెంట్ అదేవిధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మధ్యాహ్న ప్రాంగణంలో భారీగా ఈదురుగాలు రావడంతో టెంట్ కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే టెంట్ కూలిపోయిన పరిస్థితి తెలుసుకోవడంతో వరంగల్ ఎమ్మెల్యే నన్నపరి నరేందర్ హుటాహుటిన ఇక్కడికి చేరుకొని పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మనం ఒకసారి క్లియర్లో చూసుకోవచ్చు. సభా వేదిక పైన దాదాపుగా 100 మంది టీఆర్ఎస్ నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సభా వేదిక పైన ఎలాంటి చెక్కు చెదరకపోయినప్పటికీ కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణులు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి టెంట్ భారీ ఈదురుగాళ్లకు వచ్చి కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా ఈరోజు సభ ఈరోజు మొత్తంగా చూసుకున్నట్టే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ అంటే మా రాష్ట్ర మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాదాపుగా 300 కోట్లకు మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినారు వరంగల్ నగరంలో, హన్మకొండలో, అదేవిధంగా కాజీపేటలో. దీంతోపాటు నర్సంపేటలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకున్న కేటీఆర్ ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆధ్వర్యంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి అనంతరం నర్సంపేట వెళ్ళారు. నర్సంపేట వెళ్ళి నర్సంపేటలో కూడా పలు రోడ్లు భవనాలకు అదేవిధంగా పార్టీ కార్యాలయాలకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు చేసినంత సంబంధం ఉంది. ప్రస్తుతం నర్సంపేటలో బహిరంగ సభ నడుస్తుంది. అక్కడ నిర్వహిస్తున్నారు. అక్కడ కేటీఆర్ లైవ్లో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలోనే హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ ఈ బహిరంగ సభకు ఏర్పాటు చేసిన టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపుగా 25,000 నుంచి 30,000 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఒక్కసారిగా భారీ ఈదులుగాలు రావడంతో టెంట్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే సాయంత్రం 5 గంటలకు ఈ సభా ప్రాంగణాన్ని నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులు భావించారు. అయితే ఇప్పటికే పూర్తిగా టెంట్ ధ్వంసం కావడంతో మరి ఇది ఇదంతా చక్కదిద్దేందుకు దాదాపుగా 3-4 గంటలు టైం పడుతుందని ఇక్కడ పనిచేసే కార్మికులు చెప్తున్నారు. అయితే సభ కార్యక్రమానికి సమయం ఆశిస్తుండటంతో టీఆర్ఎస్ నేతల్లో ఒక రకమైన ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటికే కార్యకర్తలు కూడా